తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అగ్ర నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని టీడీపీ అగ్ర నాయకులు ఖండించారు. జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే కేసు నమోదు జరిగిందని సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవల ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగమని మాజీ మంత్రి పలసా వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామ్య విధానాలను పత్రికలు మీడియా ప్రజలకు వివరించాలని టీడీపీ సీనియర్ నాయకులు గంగా ప్రసాద్ అన్నారు. ముందస్తు వ్యూహాత్మకంగానే తమ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాళ్లదాడి చేశారని తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా ఆయన్ని కట్టడి చేయాలా, ప్రజా జనవాహిని విపరీతంగా చంద్రబాబు నాయుడు వస్తే వస్తూ ఉంటారు, ఏ విధంగా ఆయన కట్టడి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రావడం రావడమే ప్రజా వేదికతో కూల్చిన కాడిని స్టార్ట్ చేశాడు. నిన్ననే మా యువ నాయకుడు లోకేష్ గారు, ఎక్కడి నుంచైతే నువ్వు స్టార్ట్ చేసావో అక్కడి నుంచే నీ యొక్క మరి చరిత్ర హీరోడు అయిపోతా ఉన్నావు, ఇక్కడి నుంచే నువ్వు సర్వనాశనం కాబోతా ఉన్నావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజావేదికని సెల్ ద్వారా మరి చూపించి చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు వెంకటగిరికి వచ్చినప్పుడు మా సోదరులు చెప్పారు, మామూలుగా అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి అపోజిషన్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు నిరసన తెలియజేస్తారు, సమ్మెలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. వాటిలో భాగంగా మరి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మరి ఎంతోమంది ధర్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు అంగళ్ళు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక దుర్మార్గానికి ఒక అన్యాయానికి మరి ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా ఎంతో మరి పేరు ప్రఖ్యాతి తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా రాళ్లు విసరడం ఆ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం చూసి మరి సహించలేక కార్యకర్తలుగా మరి తప్పనిసరిగా ప్రతి దగ్గర కూడా నిరసన తెలియజేస్తారు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎంత అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టారు మరి భూమికి మీరు పోషించాలి. ఏంటంటే ఏదైనా చిన్న విషయం జరిగితే కూడా దాన్ని అన్ని విధాలుగా పేపర్లో రాసి ప్రజల ముందు ఉంచే బాధ్యత మీది. ఈ విధమైన అరాచకాలు ఇప్పుడు సోదరులు సునీలు 10 కేసులు దొంగ కేసులు ఒకరి మీద వాళ్ళ మీద పెడుతున్నట్టు కూడా తెలియదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు వాళ్ళు ఎవరిని వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసి ఉండొచ్చు. వాళ్ళు ఏదో క్రిమినల్స్ లేదా అటెంప్ట్ మర్డర్ చేస్తాను లేదా ఎవరో కంప్లైంట్ ఇస్తాను. ఇదేమి తెలుస్తుందంటే ప్రజాస్వామ్యానికి ప్రజల్ని బెదిరించి రాజకీయ నాయకులు బెదిరించి ఎలక్షన్స్ అప్పుడు ఎవరు ఎలక్షన్స్ చేయకుండా మైండ్ ఓవర్ చేసుకోవాలంటే ఇలాంటి తప్పుడు కేసులు క్రియేట్ చేసి చేయాలని చెప్పి నాకు తెలిసి ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీస్ కూడా ఉన్నారు. పోలీస్ వాళ్ళు కూడా నేను ఒక 5 సార్లు 6 సార్లు కంటిన్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి డిఫరెంట్ సెక్షన్స్ తిరుగుబాటు చేశారు. ఎందుకంటే పోలీసులు సహకరించకుండా రాజకీయ నాయకులు సహకరించకపోతే ఏం చేస్తాడు? ఒక రూమ్లో పెట్టుకొడితే కూడా తిరగబడి ఏదో చేతితో పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉండా తెలుగుదేశం పార్టీ పరంగా గతంలో ఎన్టీ రామారావు గారి పరిపాలన కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే గౌరవం ఇచ్చాం. ఎప్పుడు కూడా ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం కానీ భయభ్రాంతులు గురి చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే కాదు. కానీ ఈరోజు వెంకటగిరిలో జరిగిన పరిణామం చూస్తే ఏదైతే మా నాయకుడు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు పర్యటనని అలా ఇక్కడ ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ యొక్క తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళిద్దరి యొక్క ఏదైతే అనుకున్నారో ఆ స్కెచ్ ప్రకారం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకోవడం ఆ విధంగా పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నారో పోలీసులకే తెలుసు ఏ విధంగా పోలీసులను వాడుకున్నారో ఆ రోజునే. ఈరోజు మేము చెప్పి ఈ విధంగా 15 మంది పైన కేసు ఏ విధంగా పెట్టారో చూస్తాను. ఎందుకంటే స్ట్రైట్గా అడుగుతాను పోలీస్ అధికారులు అక్కడ ఎవరైతే దీన్ని ప్రేరేపించారో వెంకటగిరికి సంబంధించిన డిఎస్పీ అనుకుంటా గూడూరు డిఎస్పీ
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి